దానికి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక కళల రాజధాని, ఒక రియల్ ఎస్టేట్ రాజధాని, ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడో, ఆయన కళల్ని ఆయన సాకారం చేయాలి అని అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి ఆయన ఆయన కొత్తగా కంపెనీలు పెట్టి ఆయన డెవలప్ చేసుకోవాలన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోసమే కదా రాజధాని అనుకుందాయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని అనుకుంటే మూడే మూడు టెంపరీ బిల్డింగ్లు కట్టి 17 నగరాలు తిరిగి వచ్చి 42 విదేశీ పర్యటనలు చేయడు కదా ఎవరు? బుద్ధున్నాడు ఎవడన్నా చేస్తాడో? రాజమౌళితో రాజధానికి డిజైన్ రూపొందించేది ఏంటండి? రాజమౌళి అక్కడ రాజధాని ఏంటి? రాజధానికి రాజమౌళి డిజైన్ ఏంది? ఈ గ్రాఫిక్స్ చూపించడం కోసమే కదా ఇవన్నీ చేసింది. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారి కలలు నెరవేర్చుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న డబ్బులు తీసుకొని వచ్చి అమరావతిలో ఆయనే పెట్టుబడులు పెట్టుకుంటే ఆయన కళ్ళ సాకారం అవుతాయి అని కేశినేని గారు నాని గారు చెప్పినట్టుగా మేము అనుకుంటున్నాం. మరి ఆయనే ఉద్దేశంతో చెప్పాడు, ఆయన ఏ విధంగా అనుకున్నాడు ఆయన చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.